ఎంత క్లారిటీ ఉండాలి రాజకీయం అంటే, ఎంత సున్నితంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టరో తిట్టరో తిట్టంటే ఎందుకు తిట్టాలయ్యా? రేపు ప్రతి విషయంలో చర్చలు అవసరం, ప్రతి విషయంలో సానుకూలత అవసరం, ప్రతి ఓటర్ విషయంలో మాకు ఇక్కడ జరుగుతుందయ్యా అని చెప్పిన రిక్వెస్టింగ్ నేచర్లో కింద ఉన్న రాష్ట్రాలు పై ఉన్న రాష్ట్రానికి ఎప్పుడూ తల ఒకే ఉండాలి. తల ఎత్తి తిరగడానికి ఇదేమన్నా కోట శ్రీనివాసరావు వెళ్ళాలనుకుంటున్నావా, ముఖేష్ ఋషి వెళ్ళాలనుకుంటున్నావా? ఇక్కడ ఇట్ ఈజ్ అ స్టేట్, ఇట్ ఈజ్ అ నేషన్. అగ్రెసివ్గా మాట్లాడుతూ నీకే కాదు మాకు తెలుసు, నా కొడుకు కూడా మాట్లాడతాడు రేపు అవకాశం ఇస్తే. క్లారిటీ ఉండాలి, వాటర్ సమస్యలు రాకూడదు, ఉద్యోగుల సమస్యలు రాకూడదు, ఎక్కడ డిస్ప్యూట్స్ రాకూడదు, పోలీస్ స్టేషన్లో రాకూడదు, కోర్టులో రాకూడదు అంటే ఎంత సున్నితంగా ఉండాలి రెండు రాష్ట్ర ప్రజలంటే ఎదురు తిరగమంటావా నీలాగా? ఆయన కూడా ఆయన సముచితంగా చూసి అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో అసలు మీకు అసలు ఎట్లా ఇది లేదయ్యా? ఆంధ్ర రాష్ట్రంలో చదువుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ రాక నాకు తెలిసినటువంటి కుటుంబాల్లో పిల్లలు పనులు చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చే. నీకు తెలుసా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు కాపుల్ని డీవియేట్ చేయకండి దయచేసి, వాళ్ళు పిల్లలు ఏమీ తెలియదు. మీరు కనపడంగానే ఇట్లా అనగానే అది సినిమా అనుకుంటున్నారు. అట్లాంటి ప్రసి హృదయాల మీద డ్యామేజ్ చేయకండి. వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ రాక. ఎప్పుడైనా హాస్పిటల్ చుట్టూ తిరిగావా? అనంతపూర్ శ్రీకాకుళం ఎప్పుడైనా వెళ్ళి ఎంతమందికి ఆరోగ్యశ్రీ పథకాలు అందక ఎంతమంది చనిపోయారో లిస్టు తెలుసా నీకు? తెలుసా నీకు అసలు ఎంతమంది ఇప్పుడు చావు బతుకులు ఉన్నారో తెలుసా? రేపు ఇదే ప్రభుత్వం ఫామ్లోకి వస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా నీకు? అసలు ఐడియా ఉందా? క్లారిటీ. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఏది కూడా అమలు జరగక ఒక పక్క విద్యార్థు ఒక్క ఉద్యోగం ఎరుగునా, ఒక్క ఉద్యోగం, వీటన్నిటి గురించి మాట్లాడకుండా పరమ చెత్త మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఒకప్పుడు ఏమైనా ఆయన 100,000,000,000 అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి 1,000,000,000 అంటారు. అది కదయ్యా, నా దగ్గర 1,00,000,000 ఉన్నాయి అనుకో, అసలు మీరు 1,000,000,000 నాకు ఇస్తే నేను తీసుకుంటానా? చిన్న కామన్ సెన్స్ పాయింట్ లేదు. 1,000,000,000 ఇచ్చాడు, అసలు 1,000,000,000 కరెక్టా 100,000,000 కరెక్టా? క్లారిటీకి రండి. ఆయన మీద దొంగ కేసులు పెట్టారు, అన్నీ ప్రూవ్ అవుతూ వస్తున్నాయి, మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి, మొత్తం ఎక్కడో నిరూపించబడదు. కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు, నేను ఇప్పుడు చెప్తున్నాను, కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు. కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఆయన మీద నిందేయడానికి అసలు మనసు ఎట్లా వచ్చింది బాబు నీకు? ప్లీజ్ కమ్ బ్యాక్, ఫస్ట్ డూ. ఏ కథ సెలెక్ట్ చేస్తే, రీమేకులు కాదు, తమిళ్లో ఆడిన రీమేకులు చేయటాలు, మలయాళంలో ఆడిన రీమేకులు చేయటాలు కాదు సినిమా ఫీల్డ్ అంటే. మ్యాన్ స్క్రిప్ట్, ప్రజలకు ఉపయోగపడే కథలు రాయి, యాక్ట్ చేయి, ఉద్రేకపరచు. నీకు టైం ఉంటుంది, నీకు టర్మ్ వస్తుంది, తొందరపడ మాకు దయచేసి. ఒక గోదావరి పుష్కరాలకు వెళ్తే ఒక సినిమా దుబాంకోరు డైరెక్టర్ ఒకడు, బోయపాటి శ్రీనివాస్ అనేవాడు, దుబాంకోరు డైరెక్టర్ వాడు, నిన్నగాక మొన్న తలకాయలు దిగితే నా కొడుకు అంటున్నాడు గద్దలు తీసుకెళ్తాయంట స్కైలోనే, ఆకాశంలోనే తలకాయలు తీసుకెళ్తాయనే. ఒక మూర్ఖుడు అగ్ని ఏమీ తెలియనటువంటి పశువు కంటే హీనమైనటువంటి ఆ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇడి తిరిగితే సూర్యోదయం పడుతుందండి, ఇడి తిరిగితే ఇది పడుతుందండి, తూర్పు తిరగండి, మొత్తం తెచ్చారు, మొత్తం తెచ్చారు. నీ అమ్మ దరిద్ర వారి వదిలిపోయింది, అందరూ విధవరాళ్ళు అయ్యారు. అట్లాంటి విధవరాళ్ళు అయినటువంటి గోదావరి పుష్కరాల్లో పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఒడ్డున గోదావరి సాక్షిగా మీరు అందరూ తప్పు చేసి తర్వాత పసుపు కుంకుమ వచ్చుతావు విధవరాళ్ళకి. ఏంటే ఇది, ఎన్ని అర్థం కావట్లేదా? రా, నేను ఇస్తా రోజుకోటి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి విషయం తప్పు చేశాడు ఆయన. అదిగాక నాకు కనకదుర్గం అంటే చాలా ఇష్టం, ఫౌండేషన్ స్టోన్ చూసా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.